హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో మన వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఇండియాకి చేరుకుంది కాస్త ఆలస్యంగానే. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మన టీం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత టీం ముంబై వెళ్తారు. ముంబైలో ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఓపెన్ బస్లో వాళ్ళు ఒక ర్యాలీగా తిరుగుతారు. ఒక ఆల్మోస్ట్ 1 అవర్ పాటు ఆ ర్యాలీ సాగుతుంది. అందరూ చాలా పెద్ద క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 2007లో ధోని సేనకి ఇలాంటి రిసెప్షనే లభించింది. అప్పుడు కూడా చాలా పెద్ద క్రౌడ్ వచ్చారు. సో ఇప్పుడు కూడా ముంబై నారిమన్ పాయింట్ నుంచి ర్యాలీ జరుగుతుంది 1 అవర్ పాటు. తర్వాత వాంఖేడే స్టేడియంలో ఒక చిన్న ఫంక్షన్ ఉండదు, ఒక 1/2 అవర్ ఫంక్షన్. దాంట్లో ఈ చెక్ ఫర్ 125 crores మన విన్నింగ్ టీమ్కి బీసీసీఐ ప్రకటించి చెక్ ఇస్తారు. సో ఈ సంబరాలు జరుపుకుంటాం బాగానే ఉంది, కానీ లోపల ఒక టింజ్ ఆఫ్ సాడ్నెస్ ఉంది మన వెనకాల. ఏంటంటే ఇంకా మీదట T20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా లాంటి వాళ్ళు కనిపించారు కదా అని చెప్పి. వీళ్ళు ముగ్గురే కాదు, నా దృష్టిలో ఈవెన్ మహమ్మద్ షమీ కూడా కనిపించే అవకాశం లేదు. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ ఫార్మాట్లో కనిపించే అవకాశం లేదు. మహమ్మద్ షమీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, గాయం వల్ల ఈ వరల్డ్ కప్ ఆడలేదు. కానీ T20 ఫార్మాట్లో అతను అంత ఎఫెక్టివ్ కాదేమో. మమ్మీ అంత ముందు గుజరాత్ టైటన్స్కి అతను పర్పుల్ క్యాప్ గెలిచిపెట్టాడు 2023లో. బట్ స్టిల్ మహమ్మద్ షమీ ఏజ్ రీత్యా తీసుకోండి ఏమని తీసుకోండి, అతను కూడా రిటైర్ అయినట్టే లెక్క. అశ్విన్ కూడా అంత, అశ్విన్ ఆల్రెడీ ఈజ్ ఐ థింక్ 37-38. సో మనకి ఎలాంగ్ విత్ కోహ్లీ, రోహిత్, జడేజా వీళ్ళిద్దరు కూడా రిటైర్ అయినట్టే లెక్క. అలాగే మరికొంతమంది ప్లేయర్స్ కూడా మనం ఇంకా పెద్దగా కన్సిడర్ చేసే అవకాశం లేదేమో. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, మోహిత్ శర్మ వీళ్ళందరూ అంటే ఆల్రెడీ ఇండియాకి ఆడిన వాళ్ళు, ఇటీవల కాలంలో ఐపీఎల్లో రాణిస్తున్న వాళ్ళు. కానీ స్టిల్ ఐ థింక్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అయితే వీళ్ళు లేకపోతే ఆ లోటు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముఖ్యంగా వాళ్ళిద్దరు లేకుండా T20 ఫార్మాట్ చూస్తే మనకేదో వెలితేలాగా చాలా రోజులు మనని పీడిస్తూనే ఉంటుంది. బట్ ఒక్కటి నేను చెప్పదలిచాను వీడియోలో ఏంటంటే, మన దేశంలో అద్భుతమైన టాలెంట్ ఉంది, ఓల్డ్ అంత టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఇప్పటి నుంచి గ్రూమ్ చేసి 2026లో ఇండియాలోనే జరగబోతుంది T20 వరల్డ్ కప్. మన దేశంలోనే, మన గడ్డ పైన శ్రీలంక అండ్ ఇండియా గోయింగ్ టు బి ది జాయింట్ హోస్ట్. ఇండియా విల్ ప్లే ఆల్ మ్యాచెస్ ఇన్ ఇండియా ఓన్లీ. మనమైతే మన మ్యాచ్లు ఇండియాలో ఆడతాం. సో మన కండిషన్స్లో జరగబోతుంది 2026లో 2 ఏళ్ళ తర్వాత T20 వరల్డ్ కప్. దానికి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. చాలా మంచి టీం తయారవుతుంది. వీళ్ళు సీనియర్స్ లేకపోయి, దిగ్గజాలు లేకపోవడం వల్ల కొంత లోటు ఉంటుంది. కానీ మనకి ఖచ్చితంగా మంచి టీమే తయారు చేసుకుంటాం. చాలా చాలా స్ట్రాంగ్గా వెళ్తాం, ఇంకా కాన్ఫిడెంట్గా వెళ్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ మంకీ ఆఫ్ ద బ్యాక్ అంటారే, అలాగే మనకి ఎప్పుడైతే ఆ బ్యారియర్, ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఆ మెంటల్ బ్లాక్ తొలగిపోయిందో మనం ఐసీసీ ట్రాఫీస్ గెలవలేమేమో అనే ఒక బెంగ, ఒక భయం. ఇక్కడి నుంచి అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. వరుసగా మన ట్రోఫీలు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాని తగ్గ టీం కూడా ఉంటుంది. దానికోసం నేను ఎక్సర్సైజ్ చేశాను. ఐ హావ్ ఐడెంటిఫైడ్ 40 ప్లేయర్స్, 40 మంది. ఎందుకంటే 2 ఏళ్ళ తర్వాత ఉంది వరల్డ్ కప్, గాయాలు ఇలాంటివన్నీ ఉంటాయి. 40 మంది ప్లేయర్స్ని ఇప్పటి నుంచి మనం సిద్ధం చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళని ఒక రాడార్లో పెట్టుకోవాలంటే వాళ్ళు మన బీసీసీఐ మేనేజ్మెంట్ దృష్టిలో వీ 40 మందిని చూసుకోవాలి. వాళ్ళ ఇంజరీస్ అయినా వాళ్ళు ఎన్సీఐకి పంపాలి. అందరికీ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వమని నేను చెప్పను, బట్ వాళ్ళందరూ వీ 40 మంది ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారు, డిఫరెంట్ రోల్స్ పనికొచ్చే ఉంటారు, ఈ 40 మంది నేను ఐడెంటిఫై చేశాను. అది మీతో షేర్ చేస్తున్నాను. దీంట్లో కొన్ని నేమ్స్ మిస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ రాహుల్ని నేను కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో గౌతమ్ గంభీర్ టేక్ ఓవర్ చేయబోతున్నాడు. అతని దృష్టిలో కూడా ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ వాళ్ళ బెస్ట్ సూటెడ్ ఫార్మాట్స్గా ఉండాలి. ఇక కోహ్లీ, రోహిత్ కూడా దే ప్లే ఇన్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్ డేస్. సో ఒక ఫార్మాట్ వదులుకుంటే వాళ్ళకి వర్క్లోడ్ మేనేజ్మెంట్ అవుతుంది, స్పెషలైజేషన్ కూడా అవుతుంది. సో కేఎల్ రాహుల్ కూడా అదే రకమైన స్పెషలైజేషన్లో ఇక్కడ మిస్ అవుతున్నాడు నా టీంలో. శ్రేయస్ అయ్యర్ మిస్ అవుతున్నాడు, అతను కూడా బికాజ్ ఈజ్ మోర్ సూటెడ్ టు టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్ డేస్. సో నా దృష్టిలో సో వాళ్ళిద్దరూ మిస్ అవుతున్నారు. శ్రేయస్ అయ్యర్ మైట్ బి ది ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్, బట్ స్టిల్ అతను మళ్ళీ ఈ టీంలో బ్రేక్ కావడం చాలా కష్టం ఇప్పుడున్న కాంపిటీషన్. అండ్ మహమ్మద్ సిరాజ్ హాస్ డన్ వెల్, నో డౌట్, వరల్డ్ కప్ టీంలో కూడా ఉన్నాడు. బట్ స్టిల్ అతన్ని కూడా నేను, ఎందుకంటే ఇండియాలో ఆడతాం కాబట్టి, ఇండియాలో ఆడినప్పుడు మీకు ఇద్దరు పేసర్సే ఉంటారు, ఒక ఆల్రౌండర్ లైక్ హార్దిక్ పాండ్యా ఉంటాడు. సో ఆ సెకండ్ పేసర్ కుడ్ బి ఎ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండొచ్చు. కాబట్టి మహమ్మద్ సిరాజ్ కూడా నేను కన్సిడర్ చేయట్లేదు. యుజ్వేంద్ర చహల్ 2 T20 వరల్డ్ కప్స్లో స్క్వాడ్లోనే ఉన్నాడు.
రెండు వరల్డ్ కప్స్లో ఈ కుడ్ నాట్ ప్లే సింగిల్ మ్యాచ్. సో వీళ్ళు కొంతమంది వీళ్ళని పక్కన పెట్టక లేని పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఇంకొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు, లైక్ దీపక్ చహార్ లాంటి వాళ్ళు, శార్దుల్ ఠాకూర్, వీళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదేమో నాకు అనిపిస్తుంది. సో వీళ్ళని పక్కన పెట్టి 40 మంది ఐడెంటిఫై చేస్తాను. ముందు 40 మంది లిస్ట్ ఇస్తాను, మీరు ఒక్కసారి చూడండి. ఈ 40 మంది నుంచి 40 మందిలో మనకి బ్యాటింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఎక్కువగా లేరు, ఒక హార్దిక్ పాండ్యా కనిపిస్తాడు. కానీ మనకి ఎప్పుడైతే యు ఆర్ హ్యావింగ్ గుడ్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్, మీకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోయినా ఇండియన్ కండిషన్స్లో వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి మీరు మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మనకి స్పిన్నర్స్లో కూడా కొంత ఛాయిస్ ఉంది, స్పిన్నర్స్లో కూడా ఎక్కువ టాలెంట్ ఎమర్జ్ కాలేదు ఇటీవల ఐపీఎల్లో కూడా. కానీ ఆల్రెడీ మనకి మంచి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి స్పిన్నర్స్ ఉన్నారు కొంతమంది. సో అన్ని రకాలుగా వికెట్ కీపర్స్ కూడా బౌల్ అంత ఛాయిస్ ఉంది, ఓపెనర్స్ కానీ మిడిల్ ఆర్డర్లు కానీ. సో అద్భుతంగా ఉన్నారు, 40 మంది ఎవరికెవరు తీసుకున్నట్టుగా ఉన్నారు. 40 మందితో నన్ను అడిగితే 3 టీమ్స్, 3 టాప్ క్లాస్ టీమ్స్ తయారు చేయొచ్చు. ఏమంటారు, ఆ పేర్లు చూడండి మీరు ఒకసారి. సో ఈ 40 మంది దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ 40 మంది నుంచి మనం కేటగిరీ వైజ్ చూద్దాం. కేటగిరీ వైజ్ చూస్తే మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది. కేటగిరీ వైజ్ చూస్తే మీరు ఓపెనర్స్ తీసుకోండి. ఓపెనర్లో శుభ్మన్ గిల్ని కూడా నేను యాక్చువల్గా అయితే ఈ అతన్ని కూడా బహుశా గౌతమ్ గంభీర్ విల్ టేక్ దట్ కాల్. అతను కూడా మోర్ సూటెడ్ టు టెస్ట్ అండ్ వన్ డేస్, అక్కడ అతన్ని స్పెషలైజ్ చేస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడు అతను జింబాబే టీమ్ కెప్టెన్గా ఉన్నాడు, బికాస్ ఈస్ ఫ్యూచర్ సూపర్ స్టార్ కాబట్టి అతనికి ఉన్న ఆ ఎబిలిటీ ఆ క్లాస్తో ఈ ఫార్మాట్లో కూడా రాణించే అవకాశం ఉంది. ఆల్రెడీ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఐపీఎల్. సో అతనికి ఆ అవకాశం ఉంది ఈ ఫార్మాట్ కూడా మోల్డ్ చేసుకోవడానికి. ప్రస్తుతానికి అయితే ఈ ఫార్మాట్ అంత సూటబుల్గా అనిపించట్లేదు. బట్ హీ కుడ్ ప్రూవ్ మీ రాంగ్ అండ్ హీ కుడ్ బి అ రీప్లేస్మెంట్ ఫర్ విరాట్ కోహ్లీ ఇన్ హిస్ యూజువల్ నెంబర్ 3. ఇప్పుడు విరాట్ కోహ్లీ మన వరల్డ్ కప్లో ఓపెనర్ గా ఉండొచ్చు, కానీ మనకి ఆ నెంబర్ 3లో విరాట్ కోహ్లీ రోల్ని అతను రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శుభ్మన్ గిల్ నాకైతే పర్సనల్గా అయితే అతన్ని ఈ ఫార్మాట్కి ఇష్టం లేదు. కానీ అతను కూడా బికాస్ ఈజ్ ఎ యంగ్స్టర్, అతను ఈ ఫార్మాట్కి సూటబుల్ అని యూ కుడ్ ప్రూవ్ మీ రాంగ్. సో శుభ్మన్ గిల్ ఉంటాడు ఓపెనర్గా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్. ఇక్కడ మీకు 5 ఓపెనర్స్ని నేను ఐడెంటిఫై చేస్తే దాంట్లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. సో రోహిత్ శర్మ లేని లోటుని వీళ్ళు తీర్చగలరు. 5లో 2 ఖచ్చితంగా రోహిత్ విరాట్ ప్లేస్లో, అయితే రోహిత్ యశస్వి గారు ఎంతమంది చేశారు కదా ఓపెనింగ్, లేకపోతే రుతురాజ్ గిల్ మనకి. సో ఇద్దరు మనకి ఖచ్చితంగా మంచి ఓపెనర్స్ దొరుకుతారు 5 అని మనకి ఖచ్చితంగా నమ్మకం ఉంది. సాయి సుదర్శన్ ఆల్సో ఈజ్ మోర్ సూటెడ్ టు వన్ డే ఫార్మాట్, బట్ ఇక్కడ కూడా అతను బాగా ఆడగల ఎబిలిటీ ఉందని చెప్పి ఐపీఎల్లో అతను ప్రూవ్ చేస్తున్నాడు. సో వీళ్ళు 5లో 3 లెఫ్ట్ హ్యాండర్స్. సో మనం వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ దట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇన్ ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్, అది మనకి వీళ్ళు ఇస్తున్న ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి. వికెట్ కీపర్స్లో రిషబ్ పంత్ ఖచ్చితంగా ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు. సంజు శాంసన్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మనం ఇందాక శుభ్మన్ గురించి మాట్లాడుకున్నాం, విరాట్ కోహ్లీ రోల్ని ఫిల్ చేయడం ఎవరి వల్ల కాదు, బిగ్ షూస్ టు ఫిల్ ఫర్ ఎనీబడి. కానీ విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లో లేని లోటుని తీర్చగల ఎబిలిటీ గిల్కు ఉంది, సంజు శాంసన్ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంతవరకు ఏంటంటే అక్కడ మిడిల్ ఆర్డర్లో ప్లేస్లు లేక లేకపోతే కీపింగ్ ప్లేస్లు లేక అతనికి స్థానాలు లభించలేదు. ఎప్పుడైతే ఇద్దరు సీనియర్లు రోహిత్ అండ్ విరాట్ లాంటి వాళ్ళు దీని నుంచి నిష్క్రమించారో ఇప్పుడు అతనికి రెగ్యులర్గా ఛాన్స్లు వస్తాయి, ఆ ఛాన్స్లు యూటిలైజ్ చేసుకో. ఇప్పటివరకు అతని ఫార్మాట్లో అతను కానీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రిషబ్ పంత్ కానీ ఇంకా తమ స్థానాల్ని సిమెంట్ చేసుకోలేదు ఫార్మాట్. చేసుకోగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ వాళ్ళు గనక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రిషబ్ పంత్ యాజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ సంజు శాంసన్ మోర్ యాజ్ అ బ్యాట్స్మెన్, హీ కెన్ ఆల్సో కీప్ వెరీ వెల్, బట్ కీపర్ కంటే కూడా అతను బ్యాట్స్మెన్గా అతనికి ఎక్కువ అవకాశం ఉంది. విరాట్ కోహ్లీని స్థానాన్ని ఫిల్ చేయగల ఎబిలిటీ ఉన్న టాలెంట్ ఉన్న ప్లేయర్, బట్ ఏంటంటే ఆ ఇన్కన్సిస్టెన్సీ, అతనికి కంటిన్యూస్ ఛాన్సెస్ రాకపోవడం, ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు అతని మీద అతనికి లాంగ్ రన్ ఇస్తారు, లాంగ్ రోప్ ఇస్తారు. గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా అతనికి లాంగ్ రోప్ ఇస్తాడు. గౌతమ్ గంభీర్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ విల్ టేక్ ఓవర్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ యాజ్ ఇండియా కోచ్. శ్రీలంక టూర్ నుంచి అతను కోచ్గా ఉంటాడు. సో ఇతని మీద ప్రత్యేక అతని టాలెంట్ని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం గౌతమ్ గంభీర్ చేస్తాడు అని అనుకుంటున్నాను. సో సంజు శాంసన్ వాచ్అవుట్ దిస్ నేమ్, హీ కుడ్ బి అవర్ రీప్లేస్మెంట్ ఫర్ విరాట్ కోహ్లీ దిస్ ఫార్మాట్. అతను కనుక మన డిసప్పాయింట్ చేయకుండా ఉంటే
ఇషాన్ కిషన్ కూడా ఉంటాడు, రాడార్లో ఉంటాడు, సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోయినా. అతని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. జితేష్ శర్మ, అభిషేక్ పర్ల్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, బట్ వెరీ గుడ్, వెరీ వెరీ టాలెంటెడ్. సో వీళ్ళు కూడా మనకి వికెట్ కీపర్స్ కోటాలో వీళ్ళు ఉంటారు. ధ్రువ్ జురెల్ నేను పెట్టట్లేదు. ధ్రువ్ జురెల్ కూడా నా దృష్టిలో హీ షుడ్ బీ అన్ అండర్ స్టడీ ఫర్ రిషబ్ పంత్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. అది టెస్ట్ మ్యాచ్లకి అట్టే పెట్టండి, కొంతమంది అటు కొంతమంది ఆటలా స్పెషల్ చేయండి. అదే బహుశా గౌతమ్ గంభీర్ కూడా చేస్తారు నా దృష్టిలో. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో ఎవరైతే బౌలింగ్ చేయని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారో, సూర్యకుమార్ యాదవ్ ఇస్ వన్, రజత్ పటీదార్, రింకు సింగ్, అశుతోష్ శర్మ. అశుతోష్ శర్మ కూడా లేట్ ఆర్డర్లో వచ్చి వికెట్స్ కొట్టగల ప్లేయర్. అతన్ని కూడా మనం ఇప్పటి నుంచి గ్రూమ్ చేయాలి, అతని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మనకి పటీదార్ని ఎందుకు పెట్టలేదు జింబాబ్వేకి? జింబాబ్వేలో స్పిన్ పిచ్చెస్ ఉండవు కదా, స్పిన్నర్స్ మీద బాగా ఆడతాడు. పేస్ బౌలింగ్ బాగా ఆడాలని కాదు బట్ స్పిన్నర్స్ని చాలా జతలు కొడతాడు రజత్ పటీదార్. సో అందుకని అక్కడ అతనికి అవకాశం ఇవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. తర్వాత బ్యాటింగ్ ఆల్రౌండర్స్, మీ నెక్స్ట్ వచ్చే గ్రాఫిక్ చాలా ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్, చాలా ముఖ్యమైన గ్రాఫిక్ ఇండియాకి. మన గతంలో లేని ఇప్పుడు బోల్డ్ మంది బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కొత్త కుర్రాళ్ళు కనిపిస్తున్నారు. తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, రమణ్ దీప్ సింగ్, శశాంక్ సింగ్ అయితే ఆఫ్ స్పిన్ వేస్తాడు, మీడియం పేస్ వేస్తాడు, అన్నీ వేస్తాడు. సో వీళ్ళందరూ ఉండవలన వల్ల ఏంటంటే మనకి చాలా చాలా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనకి సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ గురించి మనం తడుకోవాల్సిన అవసరం లేదు. సో వీళ్ళలో ఒకరు టీంలో ఉన్నా సరే మనకి ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ దొరికే అవకాశం ఉంటుంది. ఇద్దరు ఉంటే ఇంకా మంచిది. సో వీళ్ళు ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ మనకి భవిష్యత్తులో వీళ్ళు ఇస్తున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే మన టీంకి ప్రాపర్ బ్యాలెన్స్ ఉండేలాగా వీళ్ళు చూసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లో నాకు ఒక హార్దిక్ పాండ్యాని కనిపిస్తున్నాడు, ఇంకెవరు కనపడలేదు. నితీష్ కుమార్ రెడ్డికి ఆ పొటెన్షియల్ ఉంది, బట్ హీ హ్యాస్ టు బి గ్రూమ్డ్. సో నితీష్ కుమార్ ఇప్పుడు ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, తన బ్యాటింగ్ ఆల్రౌండర్ కానీ నేను కన్సిడర్ చేస్తాను. ఈజ్ నాట్ ఎ జెన్యున్ ఆల్రౌండర్ యాజ్ ఆఫ్ నౌ, కానీ అతనుకున్న ఎబిలిటీ ఖచ్చితంగా అతను ఒక ఆల్రౌండర్గా తయారయ్యే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేను. సో వెంకటేష్ అయ్యర్ పేరు చెప్పాను, యా వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నాడు ఆ లిస్ట్లో. రమణ్ దీప్ సింగ్ కూడా మనకి ఆ బ్యాటింగ్ ఆల్రౌండర్స్లో, అతను మంచి టాలెంటెడ్ ఆల్రౌండర్, మంచి బిగ్ హిటర్ అండ్ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఫోర్స్. బట్ మనకి జెన్యున్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా ఒక్కడే మనకు అనిపిస్తున్నాడు. కెప్టెన్ ఎవరు ఉంటారు టీమ్కి? హార్దిక్ పాండ్యా ఉంటాడా, రిషబ్ పంత్ ఉంటాడా నెక్స్ట్ వరల్డ్ కప్కి? ఎవరు ఉంటారు? బుమ్రానా, గిల్, అవన్నీ మనకి దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటాం, వేరే ఇంకా అది చాలా డిఫరెంట్ టాపిక్. ప్రస్తుతానికి అయితే మనం ఎవరి మీద అయితే 40 మంది మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఆ పేర్లు మనం మాట్లాడుకున్నాం. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కూడా మనకి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ మనకి అతన్ని ప్రాపర్గా గ్రూమ్ చేస్తే ఏమవుతుందంటే, మనకి మన వరల్డ్ కప్లో ఏం చేసాం మనం, జడేజా అండ్ అక్షర్ ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్స్. అలా కాకుండా ఇఫ్ యూ హ్యావ్ వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్, ఒకరు లెఫ్ట్ హ్యాండర్ బౌలింగ్ చేస్తారు, ఒకరు రైట్ హ్యాండర్ బౌలింగ్ చేస్తారు. అక్షర్ రైట్ హ్యాండర్స్కి, వాషింగ్టన్ లెఫ్ట్ హ్యాండర్స్కి, ఇద్దరు ఆల్రౌండర్స్, బ్రహ్మాండమైన బ్యాలెన్స్ ఉంటుంది. సో వాషింగ్టన్ సుందర్ని లాంగ్ రన్ ఇవ్వాలి, అతను కనుక క్లిక్ అయితే టీమ్కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగల బౌలర్ అతను. షాబాజ్ ఇస్ అనదర్ బౌలర్, మనకి జడేజాకి రీప్లేస్మెంట్గా ఉండాలి కదా సాయి కిషోర్, షాబాజ్, వీళ్ళిద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ కాబట్టి జడేజాకి అక్షర్కి వాళ్ళు ఒక స్టాండ్ బై, నిష్క్రమించిన జడేజాకి అక్షర్కి ఏదైనా ఇంజరీ అయినా వర్క్లోడ్ మేనేజ్మెంట్ అయినా వాళ్ళు పనికి వస్తారు. ముషీర్ ఖాన్ కూడా ఇప్పటికి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్, అతను కూడా ఖచ్చితంగా ఈ లిస్ట్లో ఉంటాడు. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే, స్పిన్నర్స్లో మనకు కొత్త టాలెంట్ పెద్దగా ఎమర్జ్ కావట్లేదు, బట్ వీ హ్యావ్ గుడ్ టాలెంట్. కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తిని ఎందుకు మనం సెలెక్ట్ చేయట్లేదు? అది ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుని, బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకుని అతనికి సెలక్షన్ ఇస్తారని చెప్పి అతనికి సెలక్షన్ కమిటీ ఒక హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో వరుణ్ చక్రవర్తి ఈజ్ అనదర్ ప్లేయర్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్. రాహుల్ చహర్ వెన్ ఇన్ రిధమ్ హీఈస్ వెరీ గుడ్. మన ఐపీఎల్లో కూడా సెకండ్ హాఫ్లో హీ లుక్డ్ ఇన్ గ్రేట్ రిధమ్. రాహుల్ చహర్ కూడా చాలా చాలా వెరీ గుడ్ లెగ్ స్పిన్నర్. మనకి ఇప్పుడున్న టాలెంట్ అదే ఉన్నది. సో స్పిన్ బౌలింగ్, వీళ్ళు ప్యూర్ స్పిన్ బౌలర్స్, స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్స్. పేస్ బౌలింగ్లో కూడా మనకి బోల్డ్ అయిన ఆప్షన్స్ ఉన్నాయి, చాలామందిని మనం కన్సిడర్ చేయలేకపోతున్నాం. పేస్ బౌలింగ్లో మనకి ఆఫ్కోర్స్ లీడర్ ఆఫ్ ది ప్యాక్ ఈస్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ ఖాన్, మయాంక్ యాదవ్.
మనకి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ మనకి ఖచ్చితంగా అంది వస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. అతని వర్క్లోడ్ని అతని ఇంజరీని ప్రాపర్గా మేనేజ్ చేస్తే మొహ్సిన్ ఖాన్ ఈ అనదర్ టెరిఫిక్ టాలెంట్. మొహ్సిన్ ఖాన్, హర్షిత్ రాణా, యష్ దయాల్ అండ్ హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ కూడా ఇండియన్ పిచ్చెస్ మీద అతను ఎప్పుడు కూడా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ బౌలర్. అతను కూడా మనం ఇగ్నోర్ చేయలేము. ఇందాక చెప్పినట్టుగా నేను నటరాజన్, దీపక్ చహార్, శార్దుల్ ఠాకూర్ వీళ్ళు కన్సిడర్ చేయట్లేదు. నటరాజన్ ఆల్రెడీ 33, వరల్డ్ కప్ టైం 35 అవుతాడు. సో వీళ్ళని కన్సిడర్ చేయలేము, అందరిని పెట్టలేం కదా మనకి. యాక్చువల్లీ ఇదే టెంప్లెట్ మనం ఎలాగైతే వెస్టిండీస్లో 3 స్పిన్నర్స్, 2 పేసర్స్, 1 పేస్ బౌలింగ్ ఆల్రౌండర్తో వెళ్ళాము, ఇండియాలో జరిగినప్పుడు కూడా 3 స్పిన్నర్స్తో వెళ్తాం మోస్ట్ ఆఫ్ ది పిచ్చెస్లో, వాంకేడ్ ఇలాంటి చోట్ల తప్ప. సో అలాంటి అందుకని మనకి ఇప్పుడున్న మనం ఈ ప్యానల్లో పెట్టుకున్న ఈ పేస్ బౌలర్స్ సరిపోతారని అనుకోండి. సో బ్రహ్మాండమైన టాలెంట్ ఇది చూస్తే మీకేమనిపిస్తుంది అంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ విత్ దిస్ యంగ్స్టర్స్ అండ్ నాట్ సో యంగ్స్టర్స్ అండ్ దీంట్లో ఎక్స్పీరియన్స్ బ్లెండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూత్ కూడా ఉంది కదా. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, ప్లస్ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇండియన్ క్రికెట్ని ముందుకు తీసుకెళ్తారని నాకైతే గట్టి నమ్మకం. మరి కొన్ని పేర్లు నేను మిస్ అయి ఉంటాను, ఇంత నేను దుర్బిడి వేసి ఎతికినా కూడా కొన్ని పేర్లు మిస్ అయిపోయి ఉంటాయి. కొన్ని పేర్ల విషయంలో నా అభిప్రాయాలు తప్పే ఉంటాయి, అవన్నీ మీరు కామెంట్స్లో చెప్పండి.